ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం కవులు కష్టాలు. ఈ మధ్య ఆంధ్రజ్యోతి సాహితీ పేజీలో మొలకలపల్లి కోటేశ్వరరావు గారని పేరున్న రచయిత, ఆయన ఒక వ్యాసం రాశారు. కవిత్వం పుస్తకాలు ప్రచురించాలనుకునే కవులకు చాలా జాగ్రత్తలు చెప్పారు, హెచ్చరికలు చేశారు, మంచి సూచనలు చెప్పారు. కవికుల శ్రేయోభిలాషిగా కవిత్వ సంకలనాల ముద్రణలో ఉన్న కష్ట నష్టాలను కళ్ళకట్టినట్లు వివరించారు. కవిత్వం 50 పుస్తకాలు అమ్ముడుపోతే గొప్ప కవే అన్న శీర్షికతో ఉన్న ఈ వ్యాసం కవులు లేదా కవులం అని తమకు తాము అనుకునే వారందరూ తప్పక చదవాలి. నిజమే, కవిత్వం పుస్తకాలు అమ్ముడుపోయే రోజులు కావివి. రకరకాల కవులు ఈ రోజుల్లో. అసలు నిజానికి విభజనకు అందనంత వర్గీకరణ అవసరమవుతోంది కవుల గురించి. కొన్ని స్థూలంగా చూద్దాం మనం. గ్రూపు కవులు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందరూ కవులే. ప్రతి వాట్సప్ గ్రూపులో 10 కవులు పొద్దున్నే తమ కవిత్వాలతో మిగతా బృంద సభ్యులను బలాత్కారం చేస్తుంటారు. వీరి కవిత్వంతోనే గ్రూపులకు పండగలు వస్తుంటాయి. ప్రత్యేక దినాలకు వీరి కవిత్వ తదినాలే దిక్కు. వృక్షాలు లేని చోట ఆముద వృక్షమే మహావృక్షం అన్నది ప్రమాణం. కాబట్టి కొంతకాలానికి గ్రూపు బయట కూడా వీరికి కవిగా గుర్తింపు వస్తుంది. వెంటనే ఒక జుబ్బ లాల్చి కుట్టించుకోవాల్సి వస్తుంది. నడక, మాట, రాత అన్నీ మారిపోతాయి. ఈ అజ్ఞానాంధకార లోకానికి కవిగా తమ వెలుగులు పంచాల్సిన అవసరం ఉందని వారికి అనిపిస్తూ ఉంటుంది. ఆపై అతడి పబ్లిక్ ఆమె పగ ప్రతీకారాలు మన ప్రారంభానికి అనుసంధానమైపోతాయి. ఇక వర్చువల్ కవులు. ఈ రోజుల్లో వర్చువల్గా అన్ని మీటింగులే కదా, కవులు కూడా వర్చువల్గా మారిపోతున్నారు. మామూలుగానే కవి సమ్మేళనాల్లో కవి తుపాకీ గుండుకు ఒక్కరు దొరకరు. కరోనా తర్వాత కవి సమ్మేళనాలకు అవకాశమే లేదు. అయితే కవి ఊరుకోడు కదా, వదిలిపెట్టాడు. జూమ్లు, వీడియో, ఫేస్బుక్ లైవుల్లో వర్చువల్గా సమ్మేళనాలకు దిగుతున్నారు. బయట మైకు దొరకని ఎందరో కవులకు వర్చువల్ వేదికల అవకాశం కలిగించే. ఇక ప్రాస కవులు ఉంటారు. అంటే ఆ ప్రాసతోనే మొత్తం కవిత్వం, పాట, పద్యం ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనుకునేవాళ్ళు. చివరి అక్షరం ప్రాస దొరికితే చాలు, రెచ్చిపోవచ్చు. నిజానికి మొదట ఆ చివరి ప్రాస అక్షరమే రాసి అటు నుండి వెనక్కు పదాలు పేర్చుకుంటూ రావడమే ఆధునిక ప్రాస కవి లక్షణం. ఇంకొక వర్గం ఉంది, యాస కవులు. ఎవరి యాస వారికి గొప్పది. మాండలిక యాసలో ఎలా మాట్లాడుతున్నామో అలాగే రాసేవారు యాస కవులు. ఇంకో వర్గం ఉంది, ప్రయాస కవులు. వీరు రాయడానికి ప్రయాస పడతారు, మనల్ని ప్రయాస పెడతారు. వారిది కవిత్వ ప్రయాస, మనకు వృథా ప్రయాస. పుట్టు కవులు. వీళ్ళు సహజంగానే పుట్టినట కవిగా మేము పుట్టాము అని అనుకునే టైప్ అన్నమాట. పుట్టు గుడ్డిల కొందరు పుట్టుకతోనే కవులుగా పుడతారు, అది జన్యుగత విశేషం. ఇంకో వర్గం ఉంది, తిట్టు కవులు. వీరు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ అదే కవిత్వం అని మనల్ని అనుకోమంటారు, బెదిరిస్తారు. వాద కవులు. ఎవరి వాదానికి తగిన వాదం ఇందులో ప్రధానం. కవిత్వం ఉంటే ఉండవచ్చు, లేకపోతే మనం వెతుక్కోవాలి, వాదమే ముఖ్యం. ఇంకో వర్గం ఉంది, రౌడీ కవులు. వీరు వీధి రౌడీల కంటే ప్రమాదం. అంగబలం, అర్థబలం, కండబలాలతో కవిత్వాన్ని చెరబడతారు. మనం కాదనలేని నిస్సహాయంలం అయిపోతాం. ఇంకో వర్గం ఉంది, దొంగ కవులు. వీరు ఇతరుల కవిత్వాన్ని దొంగిలించి తమదిగా చెప్పుకుంటూ ఉంటారు, లేదా వృత్తిగా దొంగతనం చేపట్టిన వారు ఎవరైనా కవిత్వం రాస్తే వారు అక్షరాల దొంగ కవులే అవుతారు. ఇంకో వర్గం, నకిలీ కవులు. కవి కాకపోయినా కవిగా చలామణి అయ్యేవారు. అవార్డు కవులు. వీళ్ళు మాత్రం చాలా గొప్పవాళ్ళు. వీరు అవార్డుల కోసమే రాస్తుంటారు, రాసి అవార్డుల కోసమే తిరుగుతుంటారు. ఇక కవి వృషభాలు. కవి కేసరి, కవి సింహం, కవి శార్దూలం, కవి మత్తేబం, కవి వ్యాఘ్రం, ఇలా కవి రూపాంతరం చెంది అనేక జంతుజాతుల్లో చేరిపోతాడు. ఇదొక కవి జీవ పరిణామ క్రమ సిద్ధాంతం. ఇంకో వర్గం ఉంది, ప్రభుత్వ కవులు. వీరు ప్రభుత్వ భజనలో తరిస్తుంటారు. ఇంకో వర్గం, ఎడమ కవులు. ఇది చూపుకు సంబంధించిన విషయం. ఒక్క ఎడమకన్నే పనిచేస్తుంది వీరికి. కుడి కవులు అంటే రైట్ వింగ్. వీరికి కుడికన్న ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది. పాఠకులకు ఇన్సూరెన్స్, ఇది చాలా ప్రధానమైంది. ఈ మధ్య ఎన్నెన్నో వినూత్న ఇన్సూరెన్స్ పాలసీలు, విధానాలు మార్కెట్లోకి వచ్చాయి. కవిత్వం చదివే, వినే, చూసేవారికి మాత్రమే కవర్ అయ్యే పొయెటిక్ జస్టిస్ పాలసీలు రావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మనిషివా కవివా అన్నట్టు
కవులు ఎన్ని రకాలు అన్న ప్రశ్నకు కవి కుల గురువు కాళిదాసే మళ్ళీ పుట్టిన, ఆదికవి వాల్మీకి మళ్ళీ అవతరించిన ఎవరూ చెప్పలేరు. ఏ కవికి ఆ కవి ప్రత్యేకం. ఒక కవికి ఇంకో కవితో అస్సలు పడదు. కాబట్టి లోకంలో ఉన్న కొన్ని కోట్ల మంది కవులు ఎవరికి వారే ఒక్కో వర్గం. వారిది ఒక స్వర్గం, ఇంకొకరు దాటలేని దుర్గం. ఇప్పుడు చివర ఉపసంహార కవిత్వం. కవిత్వం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. అలాంటిది కవిత్వమే కక్కుగా వస్తే ఆపగలిగిన క్రస్ట్ గేట్లు ఎక్కడుంటాయి? ఉన్నా ఎలా సరిపోతాయి? మొలకలపల్లి కోటేశ్వరరావు గారు ఆశాజీవి. కవులు ఆర్థికంగా నష్టపోకూడదని కోరుకుంటున్నారు. డబ్బులు పోగొట్టుకునేవాడే కవి. కవి ప్రాథమిక లక్షణాన్ని, స్వభావాన్ని మార్చుకుంటాడా? కత్తి పట్టిన ప్రతివాడు వీరుడు కాదు, కలం పట్టిన ప్రతివాడు కవి కాదు. కవిది మరో ప్రపంచం, పాఠకుడిది ఇంకో ప్రపంచం. భిన్న ధ్రువాలు ఎప్పటికీ ఆకర్షించుకోలేవు, పరస్పరం వికర్షించుకోవాల్సిందే. కవి అమ్ముడుపోవచ్చు, అమ్ముడుపోకపోవచ్చు, కానీ కవిత్వం మాత్రం ఎప్పటికీ అమ్ముడుపోదు. ఇది కవిత్వానికి సంబంధించిన కవుల వర్గీకరణ విషయం. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అనేక జాతీయ అంతర్జాతీయ రెండు తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు సినిమా, క్రీడా వార్తలు, ధాత్రి ప్రత్యేక వ్యాసాలకు iDhatri.com వెబ్సైట్ ను చూడండి. కామెడీ కార్యక్రమాల కోసం ధాత్రి ఫన్ చిప్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి.